పండిన పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ ఆందోళనలు చేశారు ధర్నాలు నిర్వహించారు పోరు బాట పట్టారు అయితే అవేవి ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇందూరు రైతులు తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ధ్యేయంతో లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు ఎర్రజొన్న పసుపు రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు వేయగా ఖమ్మంలో సుబాబులు రైతులు ఇదే బాట పట్టారు ఈ విధంగానైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావిస్తున్నారు నిజామాబాద్లో పసుపు ఎర్రచున్న పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు జిల్లాతో పాటు జగిత్యాల పెద్దపల్లి జిల్లా ధర్మపురి ప్రాంతంలోనూ పసుపు పంటను విరివిగా పండిస్తున్నారు ఏటా పసుపు పండిస్తున్నా సరైన గిట్టుబాటు ధర దక్కక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు ప్రస్తుత మార్కెట్లో క్వింటా పసుపు ఐదువేలు మించడం లేదు మద్దతు ధరల కోసం పోరాటాలు చేసి విసిగిపోయిన రైతులు తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ధ్యేయంతో నిజామాబాద్ లోక్సభ స్థానానికి అధిక సంఖ్యలో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు గత నెల రోజులుగా పసుపు మరియు ఎర్రజొన్న పంటల మద్దతు ధరకై ఎన్నిసార్లు ఆందోళన చేసినా అని ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను ఎన్నో విధాలుగా నష్టపరుస్తూ మమ్మల్ని అవమాన పరిశీలి కాబట్టి ఈ రోజు మేము ప్రతి గ్రామం నుండి ఈ పార్లమెంట్ స్థానానికి ఐదుగురం చొప్పున నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఆ నిర్ణయం అనుగుణంగానే నామినేషన్ దాఖలు చేసినాము మా కోరికలు ఖచ్చితంగా నెరవేర్చి మా రైతుల్ని మా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పసుపు బోర్డు మద్దతు ధర ఉందో మా కోరికలు ఖచ్చితంగా నెరవేర్చి మా రైతులని ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా ప్రధాన ఉద్దేశము డిమాండ్ పసుపుకు పదిహేను వేల మద్దతు ధర ప్రకటించాలి బోర్డు ఏర్పాటు చేయాలి లేని పక్షంలో ముఖ్యమంత్రిగా ఇక్కడ నామినేషన్ వేసి నిరసన తెలపడానికి కోసమే మా జగిత్య ఓన్లీ మా జగిత్యాల జిల్లా నుంచే ఒక యాభై నుంచి వంద మంది వేసి టోటల్ నియోజకవర్గంలో వెయ్యి నుంచి పదిహేను వందలు వేసి మన వాదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేద్దామనే ఉద్దేశంతో కొద్దీ మేము నామినేషన్ వేయడానికి రా రావడం జరిగింది కొంత ఒత్తిడి చేసినా గానీ ఖచ్చితంగా బరిలో ఉంటాము ఈ నామినేషన్ కనీసం వాయిదా వేసే విధంగా చూస్తాం ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు పసుపు పంటకు పదిహేను వేల మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఎన్నికల బాట పట్టారు గ్రామాభివృద్ధి కమిటీల తోడ్పాటుతో గ్రామానికి రెండు చొప్పున నామినేషన్లు వేస్తున్నారు ఈ నెల ఇరవైనా ఆరుగురు రైతులు నామినేషన్లు వేయగా ఇరవై రెండున దాదాపు యాభై నామినేషన్లు దాఖలు అయ్యాయి సోమవారం వరకు గడువు ఉండటంతో మరింతమంది రైతులు నామినేషన్లు వేయనున్నారు ఇలా నామినేషన్లు వేయడం ద్వారా తమ నిరసనను దేశం మొత్తానికి తెలియజేయాలని భావిస్తున్నారు ఎంపీగా పోటీ చేస్తున్నా మా యొక్క ఆపదలు ఎవరు కొనేటోళ్ళు లేకుండా చేశారు మేము గవర్నమెంట్ కు తెలియజేసినా ఎవరు పట్టించుకోలేరు రోడ్ షో చేసినా ఎవరు పట్టించుకోలేరు రైతుల్ని బెడిలేసి తింపు పెట్టేరు పోలీసు వారిని పెట్టి గెమెరు మా యొక్క ఆపదలు తీరుతామని మేము పోటీ చేస్తున్నాము పసుపు పంటల సుఖ మోసం చేస్తున్నారు మేము తెచ్చిన సరుకుని నాలుగు వేలకు కొంటున్నారు పైన టెన్ థౌసండ్ రేటు ఉంది పసుపుకు ఒక పాకెట్ కొనాలంటే మూడు వందల కిలో ఉంది ఒక పాకెట్ మాది కొనేది నలభై రూపాయల కిలో కొంటున్నారు బాగా మోసం చేసి రైతుల్ని తరిమి కొడుతున్నారు పూర్వంగా ఎంపీగా పోటీ చేస్తున్నా నేను గెలిచి న్యాయం చేస్తా మా రైతుల పసుపు అలాగే ఈ రోజు మద్దతు ధరకై ధర్నాలు చేసి ఏది చేసినా అని ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది కావున ఈ నామినేషన్ తో ఈసీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ కనిపింపు కావాలని ఉద్దేశంతో ఈ నామినేషన్ వేయడం జరిగింది ప్రధానంగా డిమాండ్ పసుపు ఈ రోజు మద్దతు ధర కావాలని డిమాండ్గా మేము ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది విదిడ్రా అనేది లేదు ఖచ్చితంగా బరిలో ఉండడమే నిజామాబాద్ జిల్లా రైతులను ఆదర్శంగా తీసుకున్న ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు వీరిబాటలోనే పయనిస్తున్నారు ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు నామపత్రాలు తీసుకుంటున్నారు భారీ సంఖ్యలో రైతులు ఖమ్మం కలెక్టరేట్కు రావడంతో నామపత్రాలు అందుబాటులో లేకుండా పోయాయి పోటీ చేసే ప్రతి రైతులకు నామపత్రాలు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు భద్రాచలం పేపర్ బోర్డు అధికారులు గిట్టుబాటు ధర కల్పించకుండా దళారులతో కుంభక్కయ్యారని రైతులు ఆరోపించారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ దాటినా కానీ ఇంతవరకు కూడా రైతు పేరు మీద పీఓ అని చెప్పేసి రైతు పేరు మీద అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్ కనీసం ఇప్పుడు ఆరు ఏడు నెలలు అవుతుంది సార్ మీ అప్లికేషన్ పెట్టి ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా చెట్లు సైజ్ వచ్చిన తర్వాత కూడా ఆ చెట్లు నిలబడే పరిస్థితి లేక చెట్లు పక్క చే కింద పడిపోతున్నాయి క్రాప్ ఖరాబ్ అయిపోతుంది మేము ఎప్పుడు అడిగినా కానీ సీరియల్ వచ్చిందంటే సుమారు రెండు వందల ముప్పై వందల ముప్పై రెండు వందల నలభై సీరియల్ ఏ రోజు అడిగినా అదే సీరియల్ నడుస్తుంది అని చెప్తున్నారు ఈ రోజు వరకు కూడా సిక్స్ మంత్ అయితే ఇంతవరకు కూడా సీరియల్ రాలేదు పీఓ రాలేదు సార్ రాజకీయాలకు అతీతంగా రైతులు కడుపు మండి మీ అందరం కూడా నిజామాబాద్ రైతులకు ఉద్యమాన్ని స్మృతిగా తీసుకుని కనిపి రైతులకు సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం

మిర్చి కొద్ది చేసేవాళ్ళం అయితే సుబాబులు ఐటీసీ వీళ్ళు కంపెనీ గారు వచ్చి విత్తనాలు ఇస్తాం మేము మొక్కేస్తాం అని చెప్పి మమ్మల్ని ప్రభు పెట్టి ఎకరానికి ఎంత వస్తుంది ఆదాయం వస్తుందని చెప్పి ఏమన్నారు మొత్తం మా ఏరియా మొత్తం కూడా సుబాబు లేవు సుబాబులు వేసాక రేటు ఒకేసారి తగ్గించింది ఐదు వేల ఐదు వందలు ఉండాల్సిన ని నాలుగు అక్కడ చేర దళారులను బాగా ప్రోత్సహించి దళారులు ఒక టన్నుకి పదిహేను వందల నుంచి రెండు వేలే ఉంటున్నారు రెండు వేలన్నర ఎకరానికి ఎంత వస్తుంది ముప్పై అయితే యాభై వేలే వస్తుంది లక్ష రూపాయలు పోవాల్సింది ఆ టైప్ లో బాగా తగ్గిపోయింది రేటు తగ్గిపోయింది అని చెప్పి మేము రైతులు అందరం ఫ్యాక్టరీ ముందు ధర్నాలు వాళ్ళమే వాళ్ళ రైతులమే కేసులు కడుతున్నారు ప్రభుత్వానికి ఎప్పుడైనా కనిపిద్దని చెప్పి పార్లమెంటు పోటీ చేద్దామని వంద మంది రైతులు వ్యాసానండి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు